సిటీ న్యూస్ కి స్వాగతం. మన వరంగల్ డివిజన్ పరిధిలో మొత్తం 35 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 8 లొకేషన్స్లలో ఉన్నాయి. 6 రూట్లు ఉన్నాయి. దీనికి ఏసీపీగా నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. 6 రూట్లలో కూడా 6 మంది సిఐలు ఉన్నారు. 6 మంది ఎస్ఐలు కూడా మొబైల్ ఆఫీసర్స్గా ఉన్నారు. ఒక 14 మంది పిఎస్ఐలు ఉన్నారు. మొత్తం సిబ్బంది 115 మంది మన డివిజన్లో ఉన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ అనేది స్టార్ట్ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు అయిపోతుంది. ఇప్పటివరకు ఎలాంటి సంఘటన జరగలేదు. ప్రశాంతంగా కూడా జరుగుతున్నాయి. మన డివిజన్తో పాటు అయిన వాళ్ళు కూడా నాకింటికే వస్తే నేనే చూసుకుంటాను. యాక్చువల్గా అది మామూలు కిందకి అవుతుంది, కానీ మన రూట్లో ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటుంటాం. హన్మకొండకు సంబంధించి కూడా, సుబేదార్కి సంబంధించి కూడా ఒకటి ఉంటుంది, అది కూడా మనమే చూసుకుంటాం. ఇప్పటికైతే ప్రశాంతంగా జరుగుతున్నది. గ్రాడ్యుయేట్స్ కాబట్టి అందరూ కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కాబట్టి క్రమశిక్షణతో వస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒక ఓటర్ స్లిప్ ఉండాలి, ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా కూడా ఉండాలి. అవి రెండు ఉన్నప్పుడు మాత్రమే లోపల రాణిస్తాం. సెల్ ఫోన్స్ అనేది నాట్ అలౌడ్. క్యాండిడేటు లేకపోతే దీంట్లో ఉన్నటువంటి సిబ్బంది లేదా ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అనుమతి ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అనుమతి లేదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంది. 200 మీటర్ల దూరంలో మనం ముక్కుపోయటం కూడా జరిగింది. అది దానికి దూరంగా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎలాంటి వైలేషన్ లేకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగా కాకుండా ఎవరైనా కూడా ఉండొచ్చు. సో లోపలికి రావటం కానీ, న్యూసెన్స్ చేయటమే కానీ, పోలింగ్ బూత్ దగ్గర రావటం కానీ అఫెన్స్ అవుతుంది. దాని మీద మేము చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటాం.